हाय अंडी, नमस्ते। वेलकम टू कुकिंग विद सौजन्य एंड लिवी। धनियाल पोड़ी मसाला वेसी एला तैयार चेसुकोवालो चूद्दाम। इदोक्कटि ऐड चेयडम वल्ल ए करी अयिना टेस्ट अंतिरिपोतुंदि। दानिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। धनियालु रेंडु कप्पुलु तीसुकुन्नानु, इक्कड रैस कप् कोल्ततो तीसुकुन्नानु। इदैते अंदरिकी ईजीगा उंटुंदनि। అదే కప్పుకి పావు కప్పు రైస్ తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 12 లవంగాలు, 12 ఇలాచీలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్టోన్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్, జావిత్రి 1/2 పీస్ తీసుకున్నాను, వెల్లుల్లి 1 గడ్డ, చిటికెడు పసుపు, సాజీరా 1 టీ స్పూన్. 1 పాన్ పెట్టుకొని ముందుగా ధనియాలు వేయించుకున్నాము. వీటిని సన్నని మంట మీద దూడగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు, మనకి తెలుస్తుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది, పట్టుకుంటే విరిగిపోతాయి, అప్పటి వరకు వేయించుకోవాలి వీటిని. ఇది మనం ఓన్లీ కర్రీస్లోనే కాదు, పులుసులో ఇంకా గారెలు కానీ ఏదైనా చేసినప్పుడు దాని మీద టాపింగ్కి కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ వేగాయి చూడండి, పట్టుకుంటే విరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ధనియాలు ఆఫ్ చేసుకోవచ్చు. వీటిని తీసి ప్లేట్లకు మార్చుకొని చల్లారి పెట్టుకుందాం. అదే ప్యాన్లో బియ్యము, స్పైసెస్ 1 యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా వేగగానే జీలకర్ర, మెంతులు, స్పైసెస్ అన్నీ వేసేసుకొని సాజీరా కూడా యాడ్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ అవి కలర్ చేంజ్ అవుతాయి. ఇది కూడా సన్నని మంట మీద వేయించుకుందాము. వీటన్నిటినీ చల్లార పెట్టుకుందాము. జార్కి తడి లేకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి మొత్తం పూతగా పొట్టు తీయనవసరం లేదు, పైన పైన కొద్దిగా పొట్టు తీసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. వీటిని మిక్సీ పట్టేస్తున్నాం. పట్టేటప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. ఈ పొడిని 8 జార్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. చూసారు కదా ధనియాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో. మీరు తయారు చేసుకొని తప్పకుండా మీ కామెంట్ని తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ సౌజన్య.